Namaste and welcome to Hit TV. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా టికెట్ ధరలు తెలంగాణలో భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది అయితే ఈ మేరకు ఈ చిత్రాన్ని ఇతర భాషలతో పాటు తెలుగులోను విడుదల చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది గతంలో ట్రిబుల్ ఆర్ సినిమాకు పెంచిన మాదిరిగానే రెగ్యులర్ థియేటర్స్ లో గరిష్టంగా యాభై కరిష్టంగా ముప్పై మల్టీప్లెక్స్ లలో గరిష్టంగా వంద కనిష్టంగా యాభైకి అనుమతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది కానీ మూవీ టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణలో టికెట్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదని సాలార్ డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు ట్రిబులార్ సినిమాని దృష్టిలో ఉంచుకొని టికెట్ ధరలను పెంచడానికి అనుమతి ఇస్తే సలార్ మొదటి వారం మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది అలాంటి క్రమంలో రేట్లు పెంచితే బుక్ మై షో ద్వారా మల్టీప్లెక్స్ లో టికెట్ బుక్ చేసుకుంటే సర్వీస్ ఫీజు తో కలిపి నాలుగు వందల యాభై అయ్యే అవకాశం ఉంది అయితే ఈ సినిమా టికెట్ల కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం నిరాశ ఎదురవుతుంది ఎప్పుడు టికెట్లు విడుదల చేస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు ఇక డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సలార్ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది డిసెంబర్ పదిహేడున మరో ట్రైలర్ విడుదల చేయనున్నారు తొలి ట్రైలర్ లో దర్శకుడు స్నేహం గురించి చూపించాడు ఇక త్వరలో విడుదల కానున్న ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు శృతి హాసన్ పృథ్వీరాజ్ జగపతి బాబు సహా పలువురు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు అయితే ఈ సినిమా నిడివి రెండు గంటల యాభై ఐదు నిమిషాలుగా ఉంది అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ